విశాఖ సాగర తీరంలో దేవుడి పేరుతో భారీ కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ముసుగులో భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయోధ్య గణపతి సెట్ పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. విఐపీ దర్శనం, సాధారణ దర్శనం పేరుతో 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విఐపీ దర్శనంలో వెళ్లాలంటే 100 రూపాయలు, సాధారణ దర్శనంలో వెళ్లాలంటే మరో 50 రూపాయలు చెల్లించాల్సిందే. టికెట్ లేని భక్తులకు స్వామి దర్శనం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహిస్తుండటంతో యూత్ ఐకాన్ నిర్వాహకులు నోటీసులు అందాయి. జీవీఎంసీ ఫైర్ అనుమతులు లేకుండా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో నిర్వాహకులకు ఈ నోటీసులు జారీ చేశారు. విశాఖ సాగర తీరంలో దేవుడి పేరుతో భారీ కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ముసుగులో భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయోధ్య గణపతి సెట్ పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. విఐపీ దర్శనం, సాధారణ దర్శనం పేరుతో 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విఐపీ దర్శనంలో వెళ్లాలంటే 100 రూపాయలు, సాధారణ దర్శనంలో వెళ్లాలంటే మరో 50 రూపాయలు చెల్లించాల్సిందే. టికెట్ లేని భక్తులకు స్వామి దర్శనం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహిస్తుండటంతో యూత్ ఐకాన్ నిర్వాహకులు నోటీసులు అందాయి. ఇక జీవీఎంసీ ఫైర్ అనుమతులు లేకుండా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో నిర్వాహకులకు ఈ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. బాలకృష్ణ చెప్పండి, ఇది నిజంగా భక్త లేక భక్తి ముసుగులో వసూళ్ల వ్యాపారం సాగిస్తున్నారా? చందన, గుడ్ ఆఫ్టర్నూన్. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో బీచ్ రోడ్ అంటే సాగర్ తీరంలో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామాలయం సెట్ ఏదైతే ఉందో వినాయకుడిని అక్కడ ప్రతిష్ఠించి సుమారు 30 రోజుల పాటు అక్కడ ఆ వినాయకుడు పండుగ అయితే నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా కూడా మొత్తం అక్కడంతా పూర్తి స్థాయిలో దేవుడి దర్శనాన్ని అయితే సామాన్య భక్తులకు కల్పించకుండా మొత్తం కమర్షియల్ చేశారని చెప్పాలి. దేవుడిని చూడటానికి 100 రూపాయలు టికెట్, అంటే ఎక్కడైనా సరే సాధారణంగా వినాయకుడు పందిరులను ఏర్పాటు చేస్తే ఆ భక్తులందరూ వచ్చి మామూలుగా ఉచితంగా స్వామివారిని చూసి దర్శించుకొని పూజ చేసుకొని వెళ్తుంటారు. అటువంటిది 100 రూపాయలు దర్శన టికెట్లు పెట్టి కూడా మరి అక్కడ మొత్తం కమర్షియల్ చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ మొత్తం పరిసర ప్రాంతాల్లోనే బీచ్ రోడ్లోనే ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం, స్టాల్స్ ఏర్పాటు చేసి భారీ మొత్తంలో వసూలు పాల్పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి అనుమతులు తీసుకోలేనట్టుగా కూడా తెలుస్తుంది. బీఆర్కే ప్రతినిధులు ఇటు జీవీఎంసీ కమిషనర్ ని అదేవిధంగా రీజనల్ ఫైర్ ఆఫీస్ ఆర్ఎఫ్ఓ ని కూడా సంప్రదించడం జరిగింది. సంప్రదిస్తే దానికి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోకుండానే అటువంటి స్టాల్స్ ని ఏర్పాటు చేశారంటూ కూడా వాళ్ళు చెప్పడమే కాకుండా వెంటనే బీఆర్కే ప్రతినిధులు ఇచ్చినటువంటి కంప్లైంట్ తో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేయడమే కాకుండా నోటీసులు కూడా ఇష్యూ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే అటువంటి ప్రాంతంలో ఎక్కువ సుమారు 100కి పైగా స్టాల్స్ ను కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి ఫైర్ ఎక్విప్మెంట్స్ లేకుండా, ఫైర్ అనుమతులు తీసుకోకుండా అటువంటి కార్యక్రమాలు కానీ చేపట్టినట్టయితే ఈవినింగ్ టైంలో ప్రధానంగా వీకెండ్ పండుగల టైంలో ఎక్కువ మంది అంటే లక్షలాది మంది ప్రజలు అక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఎలాగా చూసేందుకు కమర్షియల్ చేసి టికెట్లు పెట్టి టోకెన్లు పెట్టి చేయడమే కాకుండా ఈ ఎగ్జిబిషన్ కి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పెట్టడం వల్ల అక్కడ ఏదైనా సరే పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ అటువంటిది ఏమైనా జరిగితే ప్రజల ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారు?
కాసులు దండుకోవడం కోసం కేవలం ఇటువంటి చర్చలను వేసి ప్రజలను మభ్య పెడుతున్నట్టు, భక్తి ముసుగులో మభ్య పెడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు బాధ్యత వహిస్తారా? లేదంటే అటువంటి వారికి అనుమతులు ఇవ్వకపోయినప్పటికి కూడానే కళ్ళున్న కబోదులుగా మారినటువంటి పోలీస్ అధికారులు, అదేవిధంగా జీవీఎంసి అధికారులు బాధ్యత వహిస్తారా అన్నది మాత్రం ఎవరికి కూడా తెలియని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ మనం ఒక్కసారిగానే స్క్రీన్ మీద కూడా చూసాము, భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దేవుణ్ణి దర్శించుకోవడానికి. అంటే బయట ఒక నెల రోజుల పాటు, అంటే సాధారణంగా తిరుపతి అంతేకాకుండా అప్పన్న స్వామి ఏదైతే సింహాచలం దేవస్థానంలో ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్లు ఉంటాయి తప్ప, ఈ విధంగా బయటను పెట్టినటువంటి వినాయకుడు పందిళ్ళకి ఎక్కడా కూడా 100 రూపాయలు 50 రూపాయలు టికెట్లు ఉండవు. అటువంటి దగ్గర టికెట్లు 100 రూపాయలు 50 రూపాయలు టికెట్లు పెట్టి సామాన్య భక్తుల్లో దగ్గర నుండి దోచివేసి వినాయకుడి యొక్క పూజలు కూడా ఎవరిని సామాన్య భక్తులకు అందుబాటులో లేకుండా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ప్రధానంగా ప్రతీది కూడా కమర్షియల్ చేయడమే కాకుండా జోదాలు కూడా ఆడించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గుళ్ళాట్లు అంతేకాకుండా రింగులు మొత్తం పూర్తి స్థాయిలో అంతా కూడా ఒక క్లబ్నైతే కూడా తలపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం దందాకృష్ణ, మరి ఇంత కమర్షియల్ దందా జరుగుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, ఇతర అధికారులు ఏం చేస్తున్నారు, వారి యాక్షన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ దృష్టికి వెళ్ళిందా విషయం? బీఆర్కే ప్రతినిధులు అంటే ఆల్రెడీ 15 రోజులు 16 రోజులు కావస్తున్నప్పటికి కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఇంతవరకు కూడా దానిపైన కళ్ళెత్తైనా చూడలేదు. నిన్న సాయంత్రం బీఆర్కే ప్రతినిధులు వెళ్ళి దాని మీద కంప్లైంట్ రిటర్న్ గా కంప్లైంట్ ఇటు అంటే అధికారులను ప్రశ్నిస్తే ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇచ్చారు, ఎటువంటి అనుమతులు ఉన్నాయని అడిగిన తర్వాత ఆగమేఘాలపై అక్కడికి రీజనల్ ఫైర్ ఆఫీసర్ జీవీఎంసీ అధికారులు చేరుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి అనుమతులు లేవు, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి కలెక్టర్ దృష్టికి అంతేకాకుండా పోలీస్ కమిషనర్ కి దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్పడమే కాకుండా వారి పైన ఆ నిర్వాహకుల పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇంత బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంతవరకు మున్సిపల్ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు స్పందించలేదు, అంటే వీళ్ళు ఏమైనా సరే ముడుపులు తీసుకున్నారా, పోలీసులు కానీ అదేవిధంగా జీవీఎంసీ అధికారులు కానీ అక్కడ నిర్వాహకులుగా కొమ్ము కాస్తున్నారా అన్నది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖలో ఇప్పుడే ఇదేనే ఒకటే కాదు, గాజువాక శ్రీనగర్లో పెట్టినటువంటి వినాయక విగ్రహాలు బెల్లం వినాయకుడు కానీ అంతేకాకుండా అక్కడ పెట్టినటువంటి ఏదైతే 100 అడుగుల విగ్రహాలు కానీ ప్రతి దగ్గర కూడా కమర్షియల్ గా పెట్టి దేవుడిని మోసం చేసే భక్తులను అయితే మోసం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ.